ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఇవాళ నాకు ఏలూరు పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు. ఇవాళ సార్ మన ఏలూరులో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, పెత్తందారులకి అలాగే బీదోలకి పేరబమ్మని అంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెత్తందారం ఎట్లా అంటే, అతను ఎవరిని ఇల్లు బాగుపడితే అతను ఏమంటున్నాడంటే, ఇవాళ మీ ఇల్లు బాగుపడితే నాకు ఓటేమని అడుగుతున్నాడు, మీ ఇల్లు బాగుపడితే ఓటేమని అడుగుతున్నాడు. ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ ఇల్లు బాగుపడింది కానీ బీదల ఇల్లు బాగుపడలేదు. మీరందరూ ఆలోచించాలి, అతని ఇల్లు ఒకటి తాడపల్లెలో, ఒకటి వైజాగ్ లో, ఒకటి బెంగళూరులో, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి కడపలో, ఇన్ని ఇల్లులు ఉన్నాయి. ఇవాళ చూస్తే, బీదోళ్ళకి ఇల్లులు ఇచ్చారు సార్. ఆ ఇల్లులో ఒక్క సెంటి ఇల్లులు ఇచ్చాడు. దాంట్లో మంచాలు కూడా పట్టవు, దాంట్లో నలుగురు పడుకోవాలంటే ఇబ్బంది, వంట చేసుకోవాలంటే ఇబ్బంది. ఇతను బీదోళ్ళని బాగు చేస్తాడంట. ఇవాళ చూస్తే ఎక్కడ కానీ బీదోలు బాగుపడలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు ఒక మోసవాడు, మోసం చేయడానికే వచ్చాడు. ఈ ఐదేళ్ళు మీరు చూస్తే, ఇతను చేసింది కార్యక్రమాలు చూస్తే, వాళ్ళ చెల్లెలు ఎంతో కష్టపడింది ఇతను సీఎం అవడానికి. వాళ్ళ చెల్లెలు కూడా భార్గమ కాదా? ఇవాళ వాళ్ళ చెల్లెలకి ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ లోకి వెళ్ళిండేది కాదు. అలాంటిది రాజ్యసభ టికెట్ ఒక రిలయన్స్ కంపెనీకి ఇతను రాజ్యసభ టికెట్ ఇచ్చాడు. ఇతను ఎప్పుడు కూడా అవినీతి కార్యక్రమాలే తప్పితే, డబ్బులు సంపాదించుకోవాలనే తప్పితే వేరే ఉద్దేశం ఏది లేదు. ఇవాళ మీరు ఆలోచించండి, మన రాష్ట్రం అందరూ ఆలోచించండి, నుజువీడు ప్రజలందరూ ఆలోచించండి, ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ ఆలోచించండి. చెల్లెలకే న్యాయం చేయనున్నాడు, మన రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలుగుతాడో మీరు అందరూ ఆలోచించండి అని అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఇక్కడ రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు, అలాగే పార్లమెంట్ లో పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు, అలాగే టొబాకో రైతులు ఉన్నారు, నిమ్మ రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ గిట్టుబాటు ధర రావట్లేదు. ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే ఏలూరు పార్లమెంట్లో ఇబ్బంది ఎవరు పడుతున్నారంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనకు అన్నం పెట్టే రైతే ఇబ్బంది పడితే మన రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇవాళ మీరు చూస్తే యువత ఉన్నారు, పెద్దతన మేము అందరికీ చెప్తున్నాం, యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే ఏలూరు పార్లమెంట్ లో 7-8 ఇండస్ట్రీలు తీసుకుని వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఇక్కడే సార్ ఉన్నారు, మేము తీసుకొని ప్రతి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని తెలుపుకుంటాం. అలాగే ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తాం. అలాగే వందే భారత్ ట్రైన్ ఏలూరులో స్టాప్ లేదు, అది కూడా స్టాప్ అయ్యారు తీసుకొని వస్తామని అందరికీ తెలుపుకున్నాం. ఇవాళ సైన్ తక్కువ ఉంది కాబట్టి ఇవాళ రోడ్లు తాగనీరు సమస్య. నేను ఇప్పుడు చింతల్పూడి నుంచి నూజుడు వస్తున్నా, కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే రోడ్లు అద్మానంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి, రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. అలాగే అందరికీ తెలుపుకుంటే ఏంటంటే, ఈసారి నన్ను ఆస్వాదించండి, మీరందరు కూడా నన్ను ఆస్వాదించండి, మీ గలం పార్లమెంట్ లో గట్టి కనిపించే దాంట్లో నేను కూడా ఉంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నా గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ ఆశీర్వదించండి. అలాగే పార్సార్థ అన్న కూడా ఉన్నారు, ఆయనను కూడా సైకిల్ గుర్తు మీద ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జైన్, జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ, నమస్కారాలు.
ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏం మా ఆడబిడ్డలు, ఈరోజు మీరందరికీ కూడా ఉంటే తమ్ముళ్ళు మీ